Right, Maroka breaking Justinam, Hyderabad, Shamshabad Airport Lo, Prayanikulu, Andhrana Chepattaru. Ivala Vimanalu Prarambham Kavadanto, Vivida Prantalaku, Prayanikulu, Ticket Book Chesukunnaru. Aithe Anni Erpatlu Chesukoni, Airport Ki Vachaka, Vimanalu Raddayyayani Cheppadanto, Prayanikulu, Andhranaku Digaru. Airport Adhikarulu Matram, Tamanu Pattinchukovadam Ledani, Tagadaniki Neelu Leka, Kurchovadaniki Kanisam Kurchilu Kuda Leka, Tivra Ibbandulu Padutunnamani, Prayanikulu, Avedana Vyaktam Chestunnaru. Rastram Loni Vivida Prantalaku Chendina Viranta, Ardharatri 3 Gantala Nunchi Airport Lo Padigaplu Kastunnaru. Aithe Airport Ku Raka Munde Vimanalu Raddayyayani Tamaku Samacharam Iste Bagundedani Adhikarula Nirlakshyam Valle Tivra Ibbandulu Eduravutunnayani Varu Andolana Vyaktam Chestunnaru. Hyderabad, Shamshabad Airport Lo Prayanikulu, Andhrana Chepattaru. Ivala Vimanalu Prarambham Kavadanto, Vivida Prantalaku Prayanikulu, Ticket Book Chesukunnaru. Aithe Anni Erpatlu Chesukoni, Airport Ku Vachaka, Vimanalu Raddayyayani Cheppadanto, Prayanikulu, Andhranaku Digaru. Ika Airport Adhikarulu Matram, Tamanu Pattinchukovadam Ledani, Vapotunnaru, Passengers. Right, Deeniki Sambandhinchi Marinta Samacharam, Maa Pratinidhi, Shekhar Nadu Telusukundam. Shekhar, Prastutam Akkada Paristhiti Ee Vidhanga Undi, Passengers Emantunnaru? ఈ రోజు నుంచి డొమెస్టిక్ కి సంబంధించినటువంటి ఫ్లైట్స్ అంతా కూడా రన్ చేయడం జరుగుతూ ఉంది. దేశవ్యాప్తంగా రన్ చేస్తూ ఉన్నారు. ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్లను మాత్రమే అనుమతి ఇస్తారు. గంటల తరబడి ముందుకు ముందే ఎయిర్పోర్ట్ కు రావాల్సినటువంటి అవసరం అయితే లేదు. అయితే కొన్ని ఫ్లైట్స్ ఏవైతే ఉన్నాయో ఫ్లైట్స్ కి సంబంధించినటువంటి అధికారులు కొంత పూర్తి స్థాయిలో ఎవరైతే ప్యాసింజర్స్ ఉన్నారో ఆ ప్యాసింజర్స్ సంబంధించినటువంటి సౌకర్యాలలో పట్టించుకోవట్లేదు అన్న దాంతో కనీసం కూర్చోవడానికి కుర్చీలు కూడా ఏర్పాటు చేయలేదు అన్న దాని మీద తీవ్రమైనటువంటి అభ్యంతరం అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి అర్ధరాత్రి 3 గంటల నుంచి ఎయిర్పోర్ట్ కు వచ్చి పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి. ఫ్లైట్స్ కి సంబంధించినటువంటి విషయం పైన ఎక్కడా కూడా సమాచారం ఇవ్వట్లేదు. కొన్ని ఫ్లైట్స్ రద్దయ్యాయి అన్నది అక్కడ ఉన్నటువంటి సిబ్బంది చెప్తా ఉన్నారు. కానీ దాని మీద ఒక క్లారిటీ మాత్రం ఇవ్వట్లేదు అని ప్రయాణికులంతా ఆందోళనకు దిగారు. ఈ రకమైనటువంటి పరిస్థితి ఎందుకంటే ముందే దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది. అదేవిధంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అథారిటీకి సంబంధించినటువంటి అధికారులు ఆ సిబ్బంది కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రెస్ మీట్లు కూడా ఏర్పాటు చేశారు. ఎవరైతే ముందుగా ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకుంటారో ఆన్లైన్ లో వాళ్ళు గంటల తరబడి ముందు రావాల్సినటువంటి అవసరం లేదు. ఫ్లైట్ టైం కు కొంత ముందు కొంత సమయం ముందు వస్తే సరిపోతుంది అన్న విధంగా చెప్పారు. ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్లకు మాత్రమే అంటే అప్రూవల్ టికెట్ అప్రూవల్ అయిందో వాళ్ళకు మాత్రమే ఈ ఎయిర్పోర్ట్ కు రావాల్సి ఉంటుంది అన్న విధంగా కూడా వాళ్ళు స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. అయితే వచ్చినటువంటి ప్రయాణికులకు ఉన్న అక్కడ సిబ్బంది ఎయిర్పోర్ట్ సిబ్బంది సరైనటువంటి సౌకర్యాలకు సంబంధించి కావచ్చు, ఫ్లైట్స్ రద్దయిన విషయంలో క్లారిటీ లేకపోవడం కావచ్చు, ఈ విషయం మీద ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. తీవ్రమైనటువంటి ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎయిర్పోర్ట్ సంబంధించినటువంటి అధికారులు మాత్రం ఇప్పటి వరకు దీని మీద స్పందించకపోవడంతో ఇది తీవ్రమైనటువంటి విమర్శలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి. ఆశ రైట్, థ్యాంక్ యూ శేఖర్. నుంచి ముంబై వెళ్ళాలి, మా ఫ్లైట్ 12 o'clock. కాకపోతే మాకు నిన్న ఇన్ఫర్మేషన్ వల్ల కొంచెం 4 అవర్స్ ముందు రావాలని తెలిసింది. కాకపోతే ఇవాళ పొద్దున ఎయిర్లైన్స్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది 2 అవర్స్ ముందే రావాలని. నిన్నటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము 4 అవర్స్ ముందు వచ్చాము, అందుకని వెయిట్ చేస్తాము. 4 గంటల ముందు వచ్చారు? అవును, 4 అవర్స్ ముందు వచ్చాము. ఇస్తారా? సో ఫ్లైట్ ఉందని చెప్పారా? ఫ్లైట్ అంటే ప్రస్తుతం చెక్ ఇన్ అయింది, కాకపోతే అక్కడ టైం ఉంది కదా అని చెప్పి వెనక్కి పంపించేశారు.